తల్లి కన్న బిడ్డ గాని విడిది కలగల ముఖం కాదు యమ్మలే నీకి నిసల్ చెప్పలే ఈ నీ బిడ్డే నీ బిడ్డేనే అవునయ్య ఆ విడు నా బిడ్డే ఆ మాట అనుకుంటేనే కొల్లు పులుకరిస్తా ఉంది మనసు పొంగిపోతా ఉంది జయంబు నిచ్చ ఎంబురా భయంబు లేదురా జంకు బంకు లేక ముందు సాగి పొమ్మురా మల్లె ఎవడి బొడ్డోడో మన పిల్లోడే మామా ఏంటే వీడు మన పిల్లోడా అవునలుడు ఈ నీ బిడ్డే ఆ దేవుడి ఇచ్చిన బిడ్డ ఎట్టా దేవుడి ఇచ్చిన బిడ్డ ఏంటి మామూ అయ్యా కూతురు కలిసి నాటకం ఆడుతున్నారా నాటకాలంటే మాకేం కర్మలుడు ఈ పిల్లోడు నాకు గుళ్ళో దొరికాడు ఎట్టా ఈ బొడ్డోడు గుళ్ళో దొరికాడా అవునలుడు నీకా పిల్లలంటే ఇష్టం నీకేమో పిల్లలు పుట్టలేదు అందుకనే నేను గుళ్ళోకి వెళ్ళి అది అల్లుడు జరిగింది బిడ్డను చూస్తే గుండులా అనిపించాడు అందుకే మీరు పెంచుకుంటే బాగుంటుంది కదా అని తీసుకొచ్చేసాను బొట్టోడు నిజంగానే బాగున్నాడు అందుకే మామా వీడిని మనం పెంచుకుందాం అది కాదే ఎవరికి పుట్టాడో తెలియకుండా పెంచుకోవడం అంటే మామా ఎవరు పుడితేనే వీడిని పెంచుకుంటే వీడికి మనమే అమ్మ అయ్యా ఇంకా ఏట ఆలోచిస్తున్నావు ఒప్పేసుకో మామ మామ ఒప్పుకో మామ సరే మీ ఇష్టం మామ నువ్వు ఒప్పుకుంటావా లేదని ఇంతసేపు ఆగా ఇప్పుడే వస్తా మళ్ళీ ఎక్కడికే అమ్మగారి దగ్గరికి వీడిని చూపించి వీడు మన బిడ్డ అని చెప్పొస్తాను మామ అర్జున్ కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళినమ్మా నాను వెళ్ళొచ్చావా లేదమ్మా ఫోన్ చేసి మాట్లాడాను సంధ్యా ఆచూకీ ఏమైనా తెలిసిందంట లేదమ్మా పాపం చంటి పిల్లాడితో సంధ్య వదిన ఎక్కడుందో ఎలా ఉందో సంధ్య ఎక్కడుందో ఎలా ఉందోనని మనందరం బాధపడుతున్నాం కానీ తాళిగట్టిన ఆనంద్ మాత్రం ఏ చీకు చింత లేకుండా ఆయన గారికి ఏమమ్మా కోట్ల లెవెల్లో వ్యాపారాలు కొత్త కొత్త వెంచర్లు విడాకులు కూడా తీసుకున్నాడు కదా ఇక సంధ్య వదిన ఎక్కడుంటే తనకేంటి తను ఏమైపోతే తనకేంటి అది కాదురా కట్టుకున్న పెళ్ళాం వద్దు సరే కనీసం తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కోసమైనా అమ్మగారు 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 మళ్ళీ పిలుస్తున్నట్టుంది నువ్వు కాకి తాగు మళ్ళీ ఎవరే పిల్లాడు నా పిల్లాడనమ్మా ఏంటి వేవిళ్ళు రాకుండానే నవమాసాలు మొయ్యకుండానే పురిటినెప్పులు పడకుండానే నీకు పిల్లాడు పుట్టాడా వీడు నా కడుపును పుట్టుకుపోతేనే అమ్మా పెంచుకుంటున్నానమ్మా మళ్ళీ ఏంటి నువ్వనేది అవునమ్మా నా బావ చూడలేక మా అయ్య ఈ బిడ్డను తెచ్చి పెంచుకోమన్నాడు మా మాంగుడు ఒప్పుకున్నాడమ్మా అయితే ఇంకే సంతోషంగా పెంచుకోండి పెద్దోళ్ళు మమ్మల్ని ఆదరించిన వాళ్ళు మీ చేతులు నా బిడ్డను దీవిస్తే నా మనసు సంతోషంగా ఉంటుందమ్మా ఏ తల్లి కన్న బిడ్డైతేనే ఇక మీదట వీడు నీ బిడ్డే జాగ్రత్తగా చూసుకో అమ్మా ఎవరి పిల్లాడు మళ్ళీ కొడుకురా పెంచుకుంటుందట హాయ్ ఇలారా అమ్మా వీడు
భలే ముద్దుస్తున్నాడే. అవునరా, బంగారం లాంటి బిడ్డ. ఏరా హీరో, ఇదిగో 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 ఇది నా గిఫ్ట్, ఉంచుకో. అయ్యో, ఇవన్నీ ఎందుకు బాబు గారు? మీరు అమ్మగారు నా బిడ్డని దీవిస్తే చాలు. మళ్ళీ ఇది నీ కోసం కాదు, వీడి కోసం. ఏంటనే ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? నేనెవరో తెలుసా? లేదు 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 అమ్మా, వీడు నాకు బాగా నచ్చాడు. మరింకే రోజు డ్యూటీ నుంచి వచ్చి బాబుతో హాయిగా ఆడుకో. ఏంటి సార్, సాయంత్రం వస్తాను ఆడుకుందామా? ఏడు అమ్మ దగ్గరికి వెళ్ళు, అమ్మ దగ్గరికి వెళ్ళు. బాయ్ అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే. ఏదానా, ఎందుకు ఏడుస్తున్నావు? కోటి రూపాయల విలువైన పిల్లాడు, బీ కేర్ఫుల్ అని చెప్పాను, అయినా కూడా ఇంత కేర్లెస్ గా ఉన్నావంటే నిన్ను. నేనేం కేర్లెస్ గా లేను గురు, పిల్లాడు ఏడుస్తున్నాడని పాల కోసం బయటకు వెళ్ళానంతే. వెళ్తే 10 నెలల పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడా, లేకపోతే రెక్కలొచ్చి ఎగిరిపోయాడా? కోటి రూపాయల బంపర్ ఆఫర్ చేజారిపోయింది కదరా. ఏంటి గురు, అక్కడ నేను కావాలని చేసినట్టుగా ఆ పిల్లని తెచ్చింది నేను కదా. తెస్తే పోగొట్టేస్తావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ పిల్లాడు నాకు కావాలి. ఏంటి అయినా మన ఆశ్రమం నుంచి పిల్లాడిని ఎవరు తీసుకెళ్ళుంటారా? అది తెలియకే కంగారుగా నీతో చెప్తే దవడ వాయగొట్టావు గురు. సర్లే, ముందు పిల్లాడేమయ్యాడో కనుక్కో. అలాగే గురు. సిటీలో ఉన్న సందుల్లో, గొందుల్లో, బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, షాపింగ్ మాల్ దగ్గర, సినిమాస్ దగ్గర, గుళ్ళల్లో, గోపురాల దగ్గర. కావాలనే పిల్లాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళుంటే అక్కడెక్కడా దొరకడో. మరి ఇంకెక్కడ దొరుకుతాడు గురు? ఆ ఎత్తుకెళ్ళిన వాడి ఇంట్లో. ఇంత పెద్ద సిటీలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి గురు? పిల్లాన్ని ఎవరెత్తుకెళ్ళారో తెలుసుకోరా ఫోన్. కరెక్టే గురు, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? మరి అందుకే అనేది, ఎంతైనా హీరో హీరోనే డూపు డూపే. హీరో హీరోనే డూపు డూపేనట. ఛాన్స్ దొరకాలే గాని డూపు కూడా అవుతాడు హీరో. రావలేదు మావా. శని శనిదేవత మన్ని ఎంటాడుతోంది. అవునే సింద్రి. అరే బొడ్డుని చూసి కూడా పట్టుకోలేకపోతే. అయినా నాకు తెలియక అడుగుతాను మావా, ఆ ఇంట్లోంచి ఆ బుడ్డోడు ఎట్ట మాయమైపోయినాడంటావు? ఎట్టయితేనేమే, ఆ మస్తాన్ గాడికి మస్కా కొట్టి కోటీసులు అయిపోదామని కళ్ళగంటి ఏం లాభం? ఇదిగో చివరికి జోలేబొచ్చా, మనం సచ్చేదాకా వదిలేయట్లేదు. ఏంటో మావా, నాకైతే తిండి తినబుద్ధి కావడం లేదు, కంటి మీద కునుకైనా రావడం లేదు. ఏం చేద్దామే, రాత్రిలో ఎందుకు గీక్కుంటే మటుకు వచ్చుద్దంటే. రావాలి, ఎలాగైనా పొట్టోడు మన చేతికే రావాలి. ఒకటా రెండా, ఆ పిల్లాడి విలువ 1 కోటి రూపాయలు. కోటి రూపాయల విలువైన పిల్లాడితో ఉచితందా చెప్పిద్దాం అనుకున్నా, కానీ వాడా కోటేశ్వరుల బిడ్డని తెలిస్తే. ఎప్పుడూ బేరం పెట్టేవాళ్ళం, ఈ పాటికి కోటీశ్వరులం అయిపోయేవాళ్ళం. వాళ్ళమేంద్ర, ఆ బొడ్డోని తెచ్చింది నేను. అంటే బాయ్, నువ్వు కోటీశ్వరుడు అయిపోతే కనీసం నన్ను లక్షాధికారిని చేయవా ఏంటి? రే పాండు, ఇందుకేరా నువ్వు నాకు నచ్చేది? కానీ బాయ్, చేతికందిన అదృష్టం చేజారిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం బాయ్? ఏం చెయ్యాలన్నా, ముందు ఆ పొట్టోడు ఆ ఇంట్లో నుండి ఎలా తప్పిపోయాడో తెలుసుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుండి తప్పిపోయి పిల్లాడు ఎక్కడికి చేరాడో కనిపెట్టాలి. అసలు ఇదంతా ఆ చంద్రు వల్లే జరిగింది బాయ్, పిల్లాడి గురించి తెలియగానే మనకే మస్కా కొడదామనుకుంది. పాండు, అది ఎక్కడకపోతే దాని మొగుడు ఎక్కడికి పోతాడు? వాళ్ళిద్దరి సంగతి తర్వాత, ముందు పిల్లాడు. కరోడ్కా ఖజానా, ముందు అది ఎక్కడుందో కనిపెట్టాలి. అవును బాయ్, వాడు కానీ మన చేతికి దొరికితే.
నిన్ను మందు డ్రమ్ముల ముంచేస్తాను రా పాండు, జిందగీ భర్ పీతే రో, మస్తీ కరో. ఒరే బుడ్డోడా, ఏం ఫిట్టింగ్ పెట్టావురా? నువ్వు దొరికితే ఫుల్, లేకపోతే నీళ్ళు. అయిపోయింది, ఆ డీపీకి ఎమ్మెల్యే సీటు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్నాళ్ళు ఎందుకోసమైతే నాటకం ఆడాడో, ఆ నాటకానికి తొందరలోనే తెర పడుతుంది. ఇక వాళ్ళకి ఆ మాధవితో అవసరం లేదు. అంటే? అంటే ఏముంది కథ కంచికి? మరి మాధవి? ఆ అమ్మవారికే తెలియాలి. లాయరమ్మా, మళ్ళీ ఇంకోసారి మాధవికి చెప్పు చూద్దావా? లాభం లేదు సత్యమ్మా. ఇప్పుడు మాధవి ఎవరేం చెప్పినా వినే స్థితిలో లేదు. తను నమ్ముతుందే నిజం, తను బతుకుతుందే స్వర్గం అనుకుంటోంది. అది నిజం కాదు అబద్ధమని, అది స్వర్గం కాదు నరకమని చెబితే మనల్ని శత్రువుల్లా భావిస్తోంది. ఇప్పుడు మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తే నా బతుకు నా ఇష్టం, దయచేసి మీరు కల్పించుకోకండి అని ఎక్కడ కసురుకుంటుందోనని భయం వేస్తోంది. మరిప్పుడు ఏం చేద్దాం? ఏమీ చేయలేం. భారమంతా అమ్మవారి మీద వేసి ఓ దండం పెట్టుకోవడం తప్ప. లాయరమ్మా. అవును సత్యమ్మా, ఒక్కోసారి ఎంతో తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్లే తెలిసి తెలిసి గోతిలో పడతారు. ఎందుకో తెలుసా? మాయా, మాయ కమ్మేయడం వల్ల. అలాగని చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఊరుకోక ఏం చేద్దాం? మాధవి సంగతి సరే, ఆ సుశీలమ్మ బామ్మగారు కూడా మాధవి ఎంతో సంతోషంగా ఉందని నమ్ముతున్నారు. అత్తగారింట్లో గొప్పగా బతుకుతుందని పొంగిపోతున్నారు. కట్టుకున్న ఖరీదైన పట్టుచీర, మెళ్ళో వేసుకున్న నగలు, కారు డ్రైవరు హోదా, ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా నిజమే అనిపిస్తుంది కదా. ఒకవేళ ఇది నిజమని వాళ్లతో చెబితే నమ్మకపోతే అపార్థం చేసుకుంటారు, నమ్మితే ముందు నుంచే ఆందోళన పడతారు. అందుకే ఏం చేయాలో తెలియడం లేదు. మరి ఎలాగమ్మా మాధవిని కాపాడుకుంటాం? పాక్కుంటూ వెళ్లే వయసులో ఉన్న పిల్లాడికైతే దీపాన్ని ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పొచ్చు. అదే పరిగెత్తే వయసులో నా ఇష్టం నాది అనే పిల్లాడికి ఏం చెప్పగలను సత్యమ్మా? కానీ మాధవి నా కళ్ళ ముందు పెరిగిన పిల్లమ్మా, కొట్టో తిట్టో కోప్పడో. ఇప్పుడు మనం ఏమీ చేయలేము సత్యమ్మా, ఏం జరుగుతుందో ఎదురు చూడడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. తమ్ముడు, నీ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది కదా, ఇక ఆ మాధవిని ఫినిష్ చేస్తే నేను వచ్చిన పని అయిపోతుంది. అదే ఆలోచిస్తున్నా. ఏం చేసినా సరే మన మీదకు అనుమానం రాకుండా చూడాలి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కొండతల్లి జాతర రేపే. ఆ జాతరకి మాధవని క్రాంతిని ఎలాగైనా పంపించాలి. జాతరక అంటే? అవును, దేవుళ్ళన్నా పూజలన్నా మాధవికి చాలా నమ్మకం. ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా దాని చాప్టర్ ముగించాలంటే అదే కరెక్ట్ ప్లాన్. ముందు ప్లాన్ ఏంటో చెప్పు, వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్తాను. ఓకే, మన వంశాచారం ప్రకారం ఇంటి కోడలు తరతరాలుగా వస్తున్న నగలన్నీ ధరించి కొండతల్లిని దర్శించుకోవటానికి బయలుదేరుతుంది. తిరిగి వచ్చే దారిలో నేను పంపించిన రౌడీలు మాధవని క్రాంతిని ఫినిష్ చేస్తారు. నగల కోసం ఎవరో దుర్మార్గం కిరాతకంగా వాళ్ళని చంపేశారని జనాల్ని నమ్మితే ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మనవరాలు ఇద్దరు ఒకేసారి అకాల మరణం పొందారని కెమెరాల ముందు కన్నీళ్లు పెట్టుకుందాం. ఇలా దాని కథకి శాశ్వతమైన ముగింపునిద్దాం. వెరీ గుడ్, సెంటిమెంట్ తో పనిష్మెంట్ అన్నమాట.
పిల్లని తీసుకుని మాధవి ఒక్కదాన్నే వెళ్ళమంటే దానికి అనుమానం వస్తుందేమో? తప్పకుండా వస్తుంది. అందుకే మాధవితో పాటు నువ్వు అక్క కూడా వెళ్ళాలి. ఐ మీన్ వెళ్తున్నట్టు నటించాలి. ఓ ఆఖరి క్షణంలో ఏదో ఒక కారణంతో మీ ఇద్దరు ఆగిపోవాలి. మాధవి మాత్రమే బిడ్డతో వెళ్ళాలి. ఒప్పుకుంటుందా? ఒప్పించాలి. కొండ తల్లి దర్శనానికి బయలుదేరి వెళ్ళకుండా ఆగిపోతే అదిష్టం చుట్టుకుంటుందని భయపెట్టి. అర్థమైంది తమ్ముడు. ఇక చూసుకో, ప్లానింగ్ నువ్వు చెప్పావు, డ్రామాని ఏం పండిస్తాం. కూర్చోమ్మా, పాపాయికి పాలు పడుతూ మధ్యలో లేవకూడదు. కూర్చొని ఇవన్నీ చూడమ్మా. మాధవి, ఇవన్నీ మా అత్తగారు నా పెళ్లిలో ఇచ్చిన నగలు. ఈ నగలన్నిటినీ ఇప్పుడు ఈ అత్తగారు తన కోడలకి ఇవ్వాలనుకుంటుంది. నాకా? నీకే. వద్దత్తయ్యా, ఈ నగలు అవి నాకేం అలవాట్లేవు. అదేంటి మాధవి, మా శోభ ఎంతో ప్రేమగా నీ మెళ్ళో నెక్లెస్ వేస్తే వద్దంటావేంటి? మాధవి, ఈ నెక్లెస్ నీ మెళ్ళో మెరుస్తుంటే ఎంత బాగుందో తెలుసా? శోభ, శంఖం లాంటి మాధవి మెళ్ళో వేసినందుకే ఈ నెక్లెస్ ఇంత ధగధగా మెరిసిపోతుంది. అది కాదు, ఇంకేం చెప్పొద్దు. నువ్వు మా ఇంటి కోడలివి, నిన్ను చూడాలని మా వైపు బంధువులందరూ వస్తారు. నువ్వు ఇలా పోసిగా ఉంటే నిన్ను కాదు కొత్త కోడలికి నగలు పెట్టలేదమ్మా అని నన్ను అంటారు. చూసావా మాధవి, ఎన్ని రకాల నగలు, వీటన్నిటినీ వేసుకుంటే నువ్వు లక్ష్మీదేవిలా ఉంటావు. కానీ ఇలాంటివన్నీ నాకిష్టం ఉండవు. మనకిష్టం ఉన్నా లేకపోయినా మన స్టేటస్కు తగ్గట్టుగా ఉండాలి మాధవి. శోభా, ఏది, నీ చేతులతో కోడలిని అలంకరించు. అత్తయ్య, నువ్వింకేం మాట్లాడినా ఒప్పుకోను, ఈ నగలన్నీ పెట్టుకోవాల్సిందే. అలాగే, కానీ ఇప్పుడెందుకు? ఎందుకేంటి శోభ, చెప్పలేదా? అయ్యో, మర్చిపోయానే. మాధవి, రేపు మనం కొండదేవత గుడికి వెళుతున్నాం. కొండదేవత? అవును మాధవి, కొండదేవత అమ్మవారు చాలా మహత్యం కల దేవత, మా ఇలవేల్పు. కొత్తగా కాపురానికి వచ్చిన ఆడపిల్లలు ఆ దేవతను దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయని గొప్ప నమ్మకం. అన్ని సక్రమంగా జరిగుంటే కొత్త కోడలిగా నువ్వు ఇంట్లోకి ఏనాడో అడుగు పెట్టాల్సిన దానివి. శోభ, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడెందుకు చెప్పు? కాస్త ఆలస్యమైనా కోడలి ముద్దు ముచ్చట్లన్నీ ఇప్పుడు తీర్చేసుకో. ఎవరొద్దున్నారేంటి? వద్దంటే మాత్రం ఊరుకుంటానా ఏంటి? మాధవి ఎప్పటికీ నాకు కొత్త కోడలే. అబ్బా వదినా, చూడు. చూస్తూనే ఉన్నాను. కోడలు బతివిలాడించుకోవడం, ఈ అత్తగారు బతివిలాడి మరీ అలంకరించడం, అన్నీ చూస్తూనే ఉన్నా. అవును, అయితే ఏంటి, అత్త కోడలు మా ఇష్టం కాదు మాధవి?